चेतर्धावरण इदी सर्व सौभाग्यदायक चक्रम इदी एला उंटुंदी अंटे चतुर्दशारमु अंटे पद्नालुगु कोणालु कलिगिनटुवंटि चक्रम इदी ईकार प्रकृतिकमु ई चक्रंलो अंटे इप्पुडु శ్రీచక్రాన్ని గురించిన విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం. శ్రీచక్రంలో ఇప్పుడు మనం ఇప్పటిదాకా మూడు చక్రాల గురించి చెప్పుకున్నాం. ఒకటి భూపురం, రెండోది షోడశ దళం, మూడోది అష్టదళం. ఇప్పుడు నాలుగవ ఆవరణ అయినటువంటి ఈ చతుర్దశారం పద్నాలుగు కోణాలు కలిగినటువంటి చక్రాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మూడు శివచక్రాలు. ఈ మూడు కూడా అంటే భూపురము, షోడశ దళము, అష్టదళము, ఈ మూడు కూడా శివచక్రాలు. ఇప్పుడు శక్తి చక్రాలను ప్రారంభించబోతూ ఉన్నాం ఈ చక్రం దగ్గర నుంచి. ఇది మొట్టమొదటిది అన్నమాట ఈ శక్తి చక్రం. ఇందులో పద్నాలుగు కోణాలు ఉన్నాయి. ఈ పద్నాలుగు కోణాలు కూడా పద్నాలుగు లోకాలకి ప్రతీక. ఈ పద్నాలుగు కోణాలు పద్నాలుగు లోకాలకు ప్రతీక. వీటిలో ఊర్ధ్వలోకాలు ఏడు, అధోలోకాలు ఏడు, మొత్తం పద్నాలుగు లోకాలు. ఏమిటి ఈ పద్నాలుగు లోకాలు? ఇక్కడ ముందు అధోలోకాలు చూడండి. అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే అతల వితల సుతల తల అతల రసాతల మహాతల పాతాళ లోకాది అధోలోకానాం ఊర్ధ్వభాగే. భూమి ఎక్కడ ఉన్నది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ భూలోకము అనేది ఎక్కడ ఉన్నది అంటే అధోలోకాలు ఏడున్నాయి. ఈ అధోలోకాలు ఏడింటికి పైన ఊర్ధ్వభాగంలో ఈ భూలోకము అనేది ఉన్నది. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఈ భూలోకము అనేటటువంటిది ఒకటే ఉందా, ఇంకేమన్నా ఉన్నాయా అని అంటే మంది ఒకటే కాదండి బ్రహ్మాండము అనేది, అంటే ఈ చరాచర జగత్తు అనేది ఇది ఒకటే కాదు, ఇలాంటివి అనేకమైనటువంటి బ్రహ్మాండాలు అనేకమైనటువంటి జగత్తులు ఉన్నాయి అన్నాడు. అందుకే మనం అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ చెప్తాం చూడండి, అనేక కోటి బ్రహ్మాండ నాయక అంటే ఈ ఒక్క జగత్తే కాదు, ఇలాంటి జగత్తులు అనేకానేకాలు సృష్టించినటువంటిది, వీటన్నిటికీ అధినాయకురాలు. ఇదొక్కటే కాదు ఇక్కడ జగత్తు అంటే, ఇలాంటి జగత్తులు అనేకం ఉన్నాయి. ప్రతి జగత్తులోనూ ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నీ ఉన్నాయి. అదే మనకి దేవి భాగవతంలో చెప్తారు చూడండి, అక్కడ మధుకైటముల సంహారం అనేది జరిగిపోయింది. జరిగిన తర్వాత ఒక దివ్యమైనటువంటి విమానం వస్తుంది. ఆ విమానం అక్కడ ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీళ్ళ ముగ్గురిని కూడా విమానంలో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత విష్ణుమూర్తి కిందికి చూస్తాడు. అక్కడ ఏదో ఒక లోకం కనిపిస్తూ ఉంటుంది. అదేదో బ్రహ్మలోకంలాగా ఉంటుంది. అక్కడ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ వాణీ సమేతుడై కూర్చొని ఉంటాడు. ఇటువైపు తిరిగి చూస్తాడు, ఈ విమానంలో తన పక్కనే ఉన్నాడు ఈ బ్రహ్మ. ఇప్పుడు అడుగుతాడు ఈ విష్ణువు, ఏమయ్యా అక్కడ ఏదో బ్రహ్మలోకం కనిపిస్తూ ఉన్నది, ఏమిటి మరి అక్కడ బ్రహ్మగారు ఉన్నాడు, మరి నువ్వు ఇక్కడే ఉన్నావు, ఆ లోకం ఏమిటి అంటాడు. ఏమో నాకు తెలియదు అంటాడు ఈ బ్రహ్మ. అలా కొంత దూరం వెళ్లిపోతుంది విమానం. ఇప్పుడు విష్ణులోకం వస్తుంది. ఆ వైకుంఠంలో సింహ విష్ణు లక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఇది చూస్తాడు శివుడు. ఇప్పుడు ఈశ్వరుడు అడుగుతాడు, ఏమయ్యా విష్ణువు ఇక్కడ విష్ణులోకం ఉన్నదేమిటి, ఇదంతా ఏదో చాలా విచిత్రంగా ఉంది, నువ్వు ఇక్కడే ఉన్నావు, మరి అక్కడ ఆ లోకం ఏమిటి, ఆ లోకంలో ఉన్నటువంటి విష్ణువు ఎవరు అంటాడు. ఇంకా కొంత దూరం పెడతారు,
కైలాసం కనిపిస్తుంది. అక్కడ నంది వాహనం మీద శివపార్వతులు ఇద్దరు కూడా వస్తూ కనిపిస్తారు. వీళ్ళు ముగ్గురు చూస్తారు వాళ్ళని, చాలా ఆశ్చర్యపోతారు. ఏమిటిదంతా అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ విమానం కాస్త మణిద్వీపం చేరుతుంది అని అంటారు. అంటే ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం వేరు, అక్కడ వీళ్ళకి కనిపించినటువంటి బ్రహ్మాండము అనేది వేరు. ఇంకో లోకం ఉన్నదన్నమాట, అక్కడ ఇంకో బ్రహ్మాండము అనేది ఉంది. ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వాళ్ళ ముగ్గురు వీళ్ళకి కనిపించారు ఇప్పుడు. మరి ఈ త్రిమూర్తులు ఈ బ్రహ్మాండానికి త్రిమూర్తులు కాబట్టి బ్రహ్మాండములు అనేవి ఒకటి కాదు, అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నాయి అని చెబుతున్నాం మనం. అందుకే అదే మాట ఇక్కడ ఈ మహాసంకల్పంలో కూడా చెప్తూ ఉన్నారు. చూడండి, ఇది మహాసంకల్పం. అనేక కోటి బ్రహ్మాండానం ఏకతమే, అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి అని చెప్తూ ఉన్నాడు. అందులో అధోలోకాలు, అతల వితల సుతల తల అతల రస అతల మహా అతల పాతాళ లోకాది అధోలోకానం ఊర్ధ్వభాగే. ఏడు లోకాలు చెప్పాడు అధోలోకాలు. ఈ అధోలోకాలు ఏంటికి పైన ఉన్నటువంటిది అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇక ఊర్ధ్వలోకాలు ఇవి ఏడున్నాయి. అవి ఏమిటి అంటే భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాది ఊర్ధ్వలోకానం అధోభాగే. ఇవి పైన ఉన్నటువంటి ఏడు లోకాలు. భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకము, ఇవన్నీ కూడా ఈ ఏడు ఊర్ధ్వలోకాలు. ఈ ఊర్ధ్వలోకాలకి మొట్టమొదట్లో ఉన్నది, అడుగున ఉన్నటువంటిది అది భూలోకము. అంటే ఈ భూలోకము అనేది ఈ ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి మధ్యలో లేదు, ఊర్ధ్వలోకాలకి పైభాగాన ఉన్నది. సరే, అధోలోకాలకి పైభాగాన ఉన్నది, ఊర్ధ్వలోకాల్లో మొట్టమొదటిది, అది ఇక్కడ భూలోకము. అంటే ఈ రకంగా అధోలోకాలకి పైన, ఊర్ధ్వలోకాలకి దిగువన ఉన్నది భూలోకము. ఇవి 14 లోకాలంటే ఈ 14 లోకాలే చతుర్దశ ఆవరణ. ఇక్కడ 4వ ఆవరణ చూడండి, చతుర్థ ఆవరణ. ఈ చతుర్థ ఆవరణలో 14 లోకాలున్నాయి. ఇక్కడ ఆ 14 కోణాలున్నాయి. ఇక్కడ 14 కోణాలు 14 లోకాలకి ప్రతీక. ఈ ఆవరణలో ఉన్నటువంటి 14 కోణాలు, ఇప్పుడు మనం చూస్తున్న ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు 14 లోకాలకి ప్రతీక. ఈ కోణాలలో క్షోభిణ్యాజ్యా ప్రసీదంతు బాణకార్ముక పాణయ సర్వాభరణ సంపన్న పృథులు కర్మ సురోచిష. క్షోభిణి మొదలైనటువంటి శక్తులు, ధనుస్సు, బాణము ఇవన్నీ కూడా చేతుల యందు ధరించి సర్వాభరణ సంపన్న, సర్వాభరణాలు కూడా ధరించి అక్కడ ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఎవరు వీళ్ళంతా? క్షోభిణి మొదలైనటువంటి శక్తులు అన్నాడు. ఎవరు ఈ క్షోభిణి మొదలైనటువంటి శక్తులు అంటే సర్వ సంక్షోభిణి శక్తి, సర్వ విద్రావిణి తథా సర్వాకర్షిణీ శక్తిశ్చ సర్వాక్లాదిక తథా సర్వసమ్మోహన శక్తిశ్చ సర్వస్తంభినికా తథా సర్వజృంభిణి శక్తిశ్చ సర్వవశంకరీ తథా సర్వరంజనీ శక్తిశ్చ సర్వోన్మాదినికా తథా సర్వార్థ సాధినీ శక్తిశ్చ సర్వసంపత్తిపూరిణీ తథా సర్వమంత్రమయీ శక్తిశ్చ సర్వద్వంద్వక్షయంకరీ. వీళ్ళు 14 మంది శక్తులు. వీళ్ళు క్షోభిణి మొదలైనటువంటి శక్తులు అని అన్నాడు. ఎవరు అంటే సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిణి, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధిని, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి. ఈవిడ 14వ శక్తి. మొత్తం ఇక్కడ 14 మంది శక్తులు ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళంతా చేతుల యందు ధనుస్సు, బాణములు ధరించి ఉంటారు.
సర్వాభరణ సంపన్న అన్ని రకాలైనటువంటి ఆభరణాలు కూడా ధరించి ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఉండేటటువంటి యోగిని ఎవరు? సంప్రదాయ యోగిని. ఇక్కడ ఉండే యోగిని పేరు సంప్రదాయ యోగిని. ఈ ఆవరణకి అధిదేవత త్రిపురవాసిని. త్రిపురవాసిని అనేటటువంటి దేవత ఇక్కడ అధిదేవత అయి ఉన్నది. ఇది నాలుగవ ఆవరణ. ఇప్పుడు ఐదవ ఆవరణకి వెళదాం చూడండి. ఈ ఐదవ ఆవరణ అనేది సర్వార్థ సాధక చక్రము. ఇది ఏమిటి అంటే బహిర్దశారం. పది కోణాలు కలిగినటువంటి చక్రాలు శ్రీచక్రంలో రెండు ఉన్నాయి అని చెప్పాం. ఒకటి బహిర్దశానం, రెండోదేమో అంతర్దశారం. ఇప్పుడు ముందుగా మనం ఈ బహిర్దశారాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇది దశావతారాత్మకము. అవతారాలు పది. ఈ పది అవతారాలకి ప్రతీక అన్నమాట. మచకూర్మ వరాహశ్చ నారసింహస్య వామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిమేవచ. ఇవి దశావతారాలు ఉంటాయి. ఈ దశావతారాలు ఈ కోణంలో, ఈ చక్రంలో ఉన్నటువంటి పది కోణముల యందు ఉంటాయి. ఈ మాట చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దశ దేవ్యా ప్రసీదంతు సర్వసిద్ధి ప్రదాయక రక్తాసు పుష్పహారాధ్య వరదాభయపాణయ. ఇక్కడ పది కోణాలలోనూ సర్వసిద్ధిప్రదా మొదలైనటువంటి దేవతలు, రక్తాసు పుష్పహారాధ్య ఎర్రని పూలమాలలు ధరించి వరదాభయపాణయ, వరద అభయ ఈ ముద్రలు ధరించి ఉంటారు. చేతులయందు వరద అభయ ముద్రలు ధరించి ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి సర్వసిద్ధిప్రదా మొదలైనటువంటి దేవతలు. మరి ఈ దేవతలు ఎవరెవరుంటారు ఇక్కడ? మనం ఇవన్నీ కూడా రత్నాయర్షి రాసినటువంటి ఆవరణ దేవతాస్తుతి ఆ స్థుతిలో నుంచి తీసుకుంటూ ఉన్నాం. అక్కడ చెప్పిన విషయాలు చూస్తూ ఉన్నాం. అక్కడ చూడండి ఏం చెప్పాడు. సర్వసిద్ధిప్రదాదేవి సర్వసంపత్ప్రదాత సర్వప్రియంకరీ దేవి సర్వమంగళకారిణి సర్వకామప్రదాదేవి సర్వదుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమనీ దేవి సర్వవిఘ్న నివారిణి సర్వాంగసుందరీ దేవి సర్వసౌభాగ్యదాయిని. వీళ్ళు పది మంది దేవతలు అని చెప్తూ ఉన్నాడు. మరి వీళ్ళు ఎవరు? ఇప్పుడు పేర్లు చెప్పుకున్నాం. వామకేశ్వర గ్రంథంలో కూడా ఈ పేర్లనే చెప్పారు, ఖడ్గమాలని చెప్పారు అని చెప్పుకున్నాం మనం. అంటే ఖడ్గమాల అంటే శ్రీచక్రంలో ఉండేటటువంటి దేవతల యొక్క పేర్లు చెప్పడమే ఖడ్గమాల, అంతకన్నా ఏం లేదు. ఆ ఖడ్గమాలలో చెప్తూ ఉన్నారు చూడండి. సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయని. ఈ పది మంది కూడా ఇక్కడ పది కోణముల యందు ఉండేటటువంటి శక్తులు. మరి ఏతా దేవ్యాకులోత్తీర్ణ త్రిపురాశ్రీ చక్రనాయక. ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు కులోత్తీర్ణ యోగిని. ఈ ఆవరణకు అధిదేవత ఎవరా అంటే త్రిపురాశ్రీ చక్రనాయక. త్రిపురాశ్రీ అనేటటువంటి ఆవిడ ఇక్కడ ఈ చక్రానికి అధినాయక అవుతూ ఉన్నది. ఇది ఐదవ ఆవరణ బహిర్దశారం. ఇప్పుడు అంతర్దశారం ఆరవ ఆవరణ చూడండి. ఈ ఆరవ ఆవరణ అనేది సర్వరక్షాకర చక్రము. ఇది అంతర్దశారం. ఇది కూడా పది కోణాలు ఉన్నటువంటి చక్రమే. రకార ప్రకృతికము, దశ కళాత్మకము. ఇందులో పది కళలుంటాయి. పది కళలు ఏమిటి అంటే
అగ్ని యొక్క కళలు ఇవి. ఆ అగ్ని యొక్క కళలు 10 ఇక్కడ ఉంటాయి. అవి ఆ 10 కళలు కూడా ఈ చక్రంలో ఉన్నటువంటి 10 కోణముల ఎందు ఉంటాయి. మరి అగ్ని కళలు అంటే ఏమిటి అసలు? ఆ కళలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇక్కడే చూడండి, ధూమ్రా, ఊష్మ, జలిని, జ్వాలిని, విస్ఫులింగిని, సుశ్రీ, సురూప, కపిల, హవ్యవాహిని, కవ్యవాహిని, మొత్తం 10 మంది. ఈ 10 మంది దేవతలు ఇక్కడ 10 కోణాల్లోనూ ఉంటారు. ఈ వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే, సుప్రసీదంతు దేవ్యశ్చ పుస్తకాక్షాది పాణయ శుద్ధ స్ఫటిక సంకాశ సర్వజ్ఞాద్యాశ్చ దేవత. ఇక్కడ ఉండేటటువంటి ఈ దేవతలందరూ కూడా సర్వజ్ఞాద్యాశ్చ, సర్వజ్ఞ మొదలైనటువంటి వీళ్ళు ఈ దేవతలు ఉండేది ఇక్కడ. ఈ సర్వజ్ఞ మొదలైనటువంటి ఈ దేవతలందరూ కూడా పుస్తకాక్షాది పాణయ, పుస్తకము, అక్షమాల ఇవి చేతులయందు ధరించి శుద్ధ స్ఫటిక సంకాశ, శుద్ధ స్ఫటికంలాగా ప్రకాశిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఉండేటటువంటి దేవతలు, సర్వజ్ఞ మొదలైనటువంటి దేవతలు తమ చేతుల్లో పుస్తకము, అక్షమాల వీటిని ధరించినటువంటి వాళ్ళై శుద్ధ స్ఫటికంలాగా స్వచ్ఛంగా అలా ప్రకాశిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ 10 మంది ఎవరో ఒకసారి వీళ్ళ పేర్లు చూద్దాం. చూడండి ఇక్కడ, సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయీ దేవి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూపాచ సర్వపాపహరా తథా సర్వానందమయీ దేవి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ప్రదాహేత యోగిన్యో గర్భసంజ్ఞక. అంటే ఇక్కడ సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రదా. వీళ్ళు ఇక్కడ ఉండేటటువంటి యోగిని ఈ దేవతలందరూ కూడా. అయితే మరి ఇక్కడ ఉండేటటువంటి యోగిని ఎవరు? హేతా యోగిన్యో నిగర్భ సంజ్ఞక. అంటే ఇక్కడ ఏతాదేవ్యా నిగర్భయోగిన్యా అని చెప్తూ ఉన్నాడు రత్నాయర్షి. ఇక్కడ నిగర్భయోగిని అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక యోగిని ఉంటుంది. మరి ఈ చక్రానికి అధిదేవత, చక్ర నాయిక ఎవరు అంటే త్రిప్రమాలిని. త్రిప్రమాలిని అనేటటువంటి ఆవిడ ఈ చక్రానికి అధిదేవత. ఇది 6వ ఆవరణ. ఇక 7వ ఆవరణ దగ్గరికి వద్దాం. ఇది సర్వరోగహర చక్రము. పైకి వెళ్ళిపోతూ ఉన్నాం మనం, పైకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా 7వ ఆవరణ దగ్గరికి వచ్చాం. సర్వరోగహర చక్రము అన్ని రోగాలని కూడా హరిస్తుంది ఈ చక్రాన్ని గనక మనం అర్చన చేసినట్లయితే. ఇందులో 8 కోణాలుంటాయి. ఇది కకార ప్రకృతికము, అష్టమూర్త్యాత్మకము. ఇందులో అష్టమూర్తులు ఉంటారు. అంటే ఈ కోణంలో ఉన్నటువంటి, ఈ చక్రంలో ఉన్నటువంటి 8 కోణాల యందు కూడా అష్ట వసువులు వాగ్దేవత రూపంలో ఉంటారు. అష్ట వసువులు వాగ్దేవతల రూపంలో ఉంటారు. అయితే ఇక్కడ మనకి మొదట్లో మనం చెప్పుకున్నాం చూడండి, 3వ ఆవరణ ఒకటి చెప్పుకున్నాం మనం. ఆ 3వ ఆవరణలోకి వచ్చేటప్పటికి అక్కడ 3వ ఆవరణ అనేది అష్టదళం, అక్కడ అష్టమూర్తులు ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేప్పటికి అష్టమూర్తులు ఉండరు, అష్ట వసువులు ఉంటారు. ఇది అష్ట వసువులు ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా వాగ్దేవతల రూపంలో ఉంటారు. ఎవరి అష్టవసువులు అంటే, అప్పుడు ధ్రువుడు,
సోముడు, ధరుడు, అనిరుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, వీళ్ళు 8 మంది కూడా అష్టవస్తువులు. వీళ్లే ఆ వశిష్ఠుడి యొక్క ధేనువుని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్లు. ఇందులో ఆఖరివాడైనటువంటి ప్రభాసుడే మహాభారతంలో భీష్మాచార్యుడిగా మనకి దర్శనమిస్తాడు. వీరందరూ కూడా వాగ్దేవతల రూపంలో ఉన్నారు అని చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ రత్నాయర్షి చెప్తూ ఉన్నాడు చూడండి, వీళ్ళు ఎలా ఉంటారు అంటే, వాగ్దేవత ప్రసీదంతు సింధూర కనకాంబర పుస్తకాక్షాది విలసత్ వరదాభయ పాణయ. ఈ వాగ్దేవతలు ఈ ఆవరణలో సింధూరము కనకాంబరము కలిసినటువంటి రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి ఉంటారు. వాళ్ల యొక్క చేతులందు పుస్తకము, అక్షమాల, వరద, అభయ ముద్రలు అనేవి ఉంటాయి. మరి ఈ వాగ్దేవత ఎవరు అంటే, వచని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని. ఎక్కడ ఉండేది? వచని కామేశ్వరి మోదిని విమల అరుణ జయ సర్వేశ్వరి కౌళిని. ఈ 8 మంది కూడా వాగ్దేవతలు. మీకు గుర్తుండే ఉంటుంది, లలితా సహస్రాన్ని మనకి చెప్పినటువంటి వాళ్ళు ఈ వాగ్దేవతలే. ఆ రోజున అమ్మవారు సభ తీర్చి ఉన్నది. ఆ సభలో దేవగంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్యగణాలన్నీ కూడా ఉన్నాయి. మునిగణాలు, ఋషిగణాలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ పరమేశ్వరి ఈ సభాసదుల్ని చూసి, నా యొక్క మహాత్మ్యాన్ని భూలోకంలో ప్రచారం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను, మీరేమంటారు అంది. అంతకన్నా కావాల్సిందే అమ్మా, చాలా బాగుంటుంది, అది మహద్భాగ్యంగా మనంతా కూడా భావిస్తాం, అలాగే చేద్దాము అన్నారు. వెంటనే ఆవిడ ఈ వాగ్దేవతల వైపు తిరిగి, ఓ వసిన్యాది వాగ్దేవతలారా, మీరు భూలోకంలో నా యొక్క ఈ మహాత్మ్యాన్ని ప్రచారం చేయాలి. అలా ప్రచారం చేయటానికి ఏదైనా సరే ఒక స్తోత్రము అనేది రాయాలి. ఈ పని మీకు అప్పగిస్తున్నాను అన్నది ఆ పరమేశ్వరి. వాళ్ళు ఆనందంగా, మేం చేస్తాం తల్లి, మహద్భాగ్యము అన్నారు. వాళ్ళు సభ తాళించేశారు. కొంతకాలం గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక రోజున ఈ సభ అనేది జరిగింది. ఆ సభలో అందరూ వచ్చారు. మళ్ళీ దేవగంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, ముని, ఋషిగణాలు అందరూ కూడా అందరూ వచ్చారు ఆ సభకి. ఆ సభలో రకరకాలైనటువంటి విషయాలు మాట్లాడుకున్న తర్వాత పరమేశ్వరి ఈ వసిన్యాది దేవతలను చూసింది. ఆ చూడటంలో, గతంలో నేను మీకు ఓ పని చెప్పాను కదా, ఆ పని ఏం చేశారు అన్నటువంటి ప్రశ్న అనేది వాళ్ళకి స్ఫురించింది. అప్పుడు వాళ్ళంతా లేచి, తల్లి నువ్వు చెప్పిన పని మేము చేశాము అన్నారు. అలా అయితే మీరు గానం చేయండి అంది. అంటే అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని మేము రాశాము అన్నారు, మీరు గానం చేయండి అంది. అప్పుడు శ్రీమాతా శ్రీ మహారాజ్ని దగ్గర నుంచి శివా శివశక్తిక్య రూపిణి లలితాంబిక ఇంతవరకు, అంటే ఈ 1000 నామాలు ఉన్నటువంటి స్తోత్ర పాఠాన్ని వాళ్ళు ఆలపించారు. వాళ్ళు ఈ స్తోత్రం చదవటం అనేది అయిపోయింది. ఇప్పుడు ఆ పరమేశ్వరి మిగిలినటువంటి దేవతలంక చూసింది. ఎలా ఉన్నది అనేటటువంటి ప్రశ్న ఆవిడ ముఖంలో స్ఫురిస్తూ ఉన్నది. వెంటనే బ్రహ్మాయ దేవతలు లేచి, తల్లి చాలా బాగున్నది, చాలా చాలా బాగున్నది, కొంచెం కూడా కాదు, దీన్ని వర్ణించడానికి మాకు మాటలు రావటం లేదు, అంత గొప్పగా ఉన్నది అన్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, అమ్మాయి మొత్తం వీళ్ళు 1000 నామాలు చెప్పారు, ఇది సహస్రనామ స్తోత్రం అవుతుంది. అయితే కేవలము ఇది సహస్రనామ స్తోత్రం కాదు, ఇందులో అనేకానేకమైనటువంటి రహస్యాలు చెప్పబడ్డాయి, మంత్రశాస్త్ర విషయాలన్నీ చెప్పబడ్డాయి, మంత్ర, యంత్ర, తంత్ర విధానాలన్నీ కూడా చెప్పబడ్డాయి ఇందులోను, కాబట్టి ఇది సామాన్యమైనటువంటి స్తోత్ర పాఠం కాదు
అందుచేత దీన్ని లలితా సహస్రము అని కాకుండా లలితా రహస్యనామ స్తోత్రము అని అంటే బాగుంటుంది అన్నాడు ఈ బ్రహ్మదేవుడు. మిగిలినటువంటి దేవతలంతా కూడా అదే విషయాన్ని బలపరిచారు. ఆ క్షణం నుంచి ఈ స్తోత్ర పఠం అంతా కూడా లలితా రహస్యనామ స్తోత్రము అనేటటువంటి పేరుతోనే ప్రసిద్ధి చెందింది. అయితే ఇందులో 1000 నామాలు ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా ఇది లలితా సహస్రము అని పిలుస్తూ ఉన్నామంటే నిజానికి ఇది లలితా రహస్యనామ స్తోత్రము, అదే లలితా సహస్రం. ఈ లలితా సహస్రాన్ని రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పినటువంటి వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని అనబడేటటువంటి 8 మంది వాగ్దేవతలు. ఈ వాగ్దేవతలే రాశారు. వీళ్ళు ఈ అష్టకోణంలో 8 కోణముల యందు కూడా, ఈ చక్రంలో ఉన్నటువంటి 8 కోణముల యందు కూడా ఒక్కొక్క కోణంలోనూ ఒక్కొక్కరు తపన ఉంటారు. మరి ఇక్కడ ఉండేటటువంటి యోగిని ఎవరు? ఏతా రహస్య యోగిన్యః త్రిపురా సిద్ధాంబా చక్ర నాయక. ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు రహస్య యోగిని. ఈ ఆవరణకి అధిదేవత ఎవరు అంటే త్రిపురా సిద్ధాంబా. ఇది 7వ ఆవరణ. ఇక 8వ ఆవరణ చూడండి, ఇది సర్వసిద్ధిప్రద చక్రము. ఇందులో 3 కోణాలే ఉంటాయి, ఇది త్రికోణం. ఇది త్రికోణము అంటే ఇది త్రిగుణాత్మకము. త్రిపుటి అనేదంతా కూడా ఇక్కడే ఉంటుంది. సృష్టి స్థితి లయాలన్నీ ఇక్కడే ఉంటాయి. త్రిగుణాలు ఇక్కడే ఉంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటటువంటి అవస్థలు ఇక్కడే ఉంటాయి. అవస్థాత్రయం, ఇలా త్రయము అనేటటువంటి పేరు దేనికైతే ఉన్నదో అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, ఈ త్రికోణంలోనే ఉంటాయి. ఇదే సర్వసిద్ధిప్రద చక్రము. ఇక్కడ కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనేటటువంటి 3 దేవతలు ఆయుధ బీజదారులై, అక్కడ ఉంటారు. అంటే వీళ్ళకి ఆయుధాలన్నీ కూడా బీజాక్షరాలతో చెప్పబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు రక్తవర్ణ, రక్తభూష, వరదాభయ పాణయ, సాయుధ మగటోపేత, జాయేద్ ఆయుధ దేవత. ఇక్కడ ఎర్రని వస్త్రాలు ధరించినటువంటి వాళ్ళు, ఎర్రని వర్ణము కలిగినటువంటి వాళ్ళు, చేతుల్లో ఆయుధాలు ధరించినటువంటి వాళ్ళు అయినటువంటి కామేశ్వరి, వజ్రేశ్వరి, భగవాని అనేటటువంటి ఈ దేవతలు ఉంటారు. వీళ్ళంతా కూడా ఆయుధ దేవతలు. మరి ఇక్కడ యోగిని ఎవరు అంటే ఏతా అతిరహస్య యోగిన్యః త్రిపురాంబా చక్ర నాయక. ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు అతిరహస్య యోగిని. ఈ ఆవరణకు అధిదేవత ఎవరు అంటే త్రిపురాంబా. ఇది 8వ ఆవరణ త్రికోణం. ఇక 9వ ఆవరణ, ఇది సర్వానందమయ చక్రము. ఇది బిందు రూపంలో ఉంటుంది. ఇదే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ బిందువునందే శివశక్తులు ఇద్దరు కూడా ఉంటారు అని చెబుతూ ఉన్నాం మనం. అందుకే శ్రీచక్రం శివయోరు వపుహు, శ్రీచక్రంలో శివశక్తులు ఇద్దరు ఉంటారు అని చెబుతూ ఉన్నారు. అంటే ఆ శివశక్తులు ఇద్దరు కూడా ఈ బిందువునందే ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి దేవత ఎవరు అంటే చూడండి, శ్రీ 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 పరాభట్టారికే. ఇక్కడ ఉండేటటువంటి దేవత ఎవరు అంటే పరాభట్టారిక. సర్వానందమయ చక్ర స్వామిని, ఈ చక్రం పేరు సర్వానందమయ చక్రము. పరాపర రహస్య యోగిని, ఆవిడే పరాపర రహస్య యోగిని. ఆవిడే పరమేశ్వరి. ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు చూడండి, ఏతా పరాపర రహస్య యోగిన్యః మహాత్రిపురసుందరి చక్ర నాయక.
ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు పరాపర రహస్య యోగిని. ఈ ఆవరణకి అధిదేవత ఎవరు అంటే మహాత్రిపుర సుందరి. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆవరణ. ఇక్కడ మహాత్రిపుర సుందరి అంటే స్త్రీత్వం ఒకటే ఉండదు, పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ శక్తి ఉంటుంది. పరమేశ్వర స్వరూపము అంటే ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనము, శివశక్తుల యొక్క సమ్మేళనము. ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. అదే అర్ధనారీశ్వర తత్వము, ఈ విషయాన్ని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉండేది ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరే ఉంటుంది, ఆవిడే మహాత్రిపుర సుందరి. ఇది తొమ్మిదవ. ఈ రకంగా శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉన్నాయి. ఆ 9 ఆవరణలలోనూ వివిధ రకాలైనటువంటి దేవతలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది.